Inequality, it is a very worst thing in a human society. So we need to fight against inequality. We have to fight. Jai Hind! తమిళనాడులో ఉండే అవడి జిల్లా కరల పక్కమనే ఒక చిన్న పల్లెటూరుకు చెందిన దళిత యువకుడు బాగా బొమ్మలేసేవాడు, మంచి చిత్రకారుడు అవ్వాలి అనేది అతని డ్రీము. ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడానికే చెన్నై గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో సీట్ రావడంతో చెన్నై వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి కులం పేరుతో అతను దూషణలు ఎదుర్కొన్నాడు. తీవ్రమైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని అతను ఫేస్ చేశాడు. డిస్క్రిమినేషన్ అనేది అతను చిన్నప్పటి నుంచి తీవ్రమైన ఆవేదనకు గురి చేసిన విషయం. ఫైన్ ఆర్ట్స్లో చదువుకుంటూనే కుల వివక్ష పోవాలి అంటే ఏం చేయాలి అనే అధ్యయనం మొదలుపెట్టాడు. లెఫ్టిస్ట్ల మీటింగ్కి వెళ్ళేవాడు. దళితవాదానికి సంబంధించి ఎవరన్నా మీటింగ్ కండక్ట్ చేస్తే ప్రతి మీటింగ్కి అతను వెళ్ళి అటెండ్ అయ్యేవాడు. ఈ క్రమంలోనే అంబేడ్కరిజంతో బాగా కనెక్ట్ అయ్యాడు. యాక్టివ్ దళిత్ కార్యకర్తగా మారాడు అతను. ఆ టైంలో చెన్నైలో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి అక్కడ ప్రదర్శించిన ద బ్యాటిల్ ఆఫ్ ఆల్జీర్స్, ద సిటీ ఆఫ్ గాడ్ లాంటి హాలీవుడ్ మూవీస్ని అతను చూశాడు. ఆ మూవీస్ తీసిన విధానము ఆ యువకుడిని ఆశ్చర్యపరిచాయి. తనకేదో ఒక కొత్త దారి దొరికింది అనేలాగా అతను వాటిని తీసుకున్నాడు. తీవ్రంగా ఆలోచించాడు. సినిమా అంటే కేవలం 6 పాటలు 3 ఫైట్లు మాత్రమే కాదు, సినిమా ద్వారా చాలా చెప్పొచ్చు. భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పటిదాకా పట్టించుకోని జీవితాలని, వెండితెర మీదకి ఇప్పటిదాకా ఎక్కని జీవితాలని చూపించడానికి సినిమా అనేదాన్ని ఒక ఆయుధంగా వాడుకోవచ్చు అనే స్పృహ అతనికి కలిగింది. అప్పటికే అతని బుర్ర నిండా అంబేద్కర్ నిండిపోయి ఉన్నాడు. అంబేద్కరిజాన్ని సినిమా మీదకి ఎక్కుపెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యాడు. అలా చిత్రకారుడు అవ్వాలి అనే డ్రీమ్ని పక్కన పెట్టి అంతకంటే పెద్ద డ్రీమ్ని, ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాల్సిందే, సినిమాలు తీయాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి తర్వాత డైరెక్టర్గా చిన్న సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అతను తీసిన మద్రాస్ అనే ఒక సినిమా చూసి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతన్ని ఇంటికి పిలిచి సినిమా చేద్దాం రెడీ అవ్వు అని చెప్పి ఒక ఊహించని ఆఫర్ని అతనికి ఇచ్చాడు. అప్పటికి తనేంటో కూడా పూర్తిగా నిరూపించుకొని ఒక డైరెక్టర్కి రజనీకాంత్ లాంటి ఒక సూపర్ స్టార్ అవకాశం ఇస్తే ఎగిరి గంతేస్తారు ఎవరైనా. కానీ ఈ యువకుడు మాత్రం, నేను మీతో పనిచేయాలి అంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటిని మీరు ఒప్పుకుంటేనే నేను పనిచేస్తాను అని చెప్పి కండిషన్స్ పెట్టాడు. వాటిలో ఫస్ట్ కండిషను నేను చెప్పినట్లు మీరు చేయాల్సిందే అనేది, రెండో కండిషను నా స్క్రిప్ట్లో మీరు ఎలాంటి మార్పులు చేయకూడదు అని చెప్పి. ఈ రెండు కండిషన్లకు ఓకే అంటేనే మీతో సినిమా చేస్తాను అని చెప్పి అతను చెప్పాడు. రజనీకాంత్ ఎప్పుడు అవకాశం ఇస్తాడా అని చెప్పి ఏళ్లకు ఏళ్ళు ఎదురు చూసే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉంటారు. అలాంటిది తనకు కండిషన్స్ పెట్టిన యువకుడి ఆత్మవిశ్వాసం సహజంగానే డౌన్ టు ఎర్త్ ఉంటారు కదా రజనీకాంత్. సో రజనీకాంత్కి అతని ఆత్మవిశ్వాసం, అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్, కండిషన్స్ పెట్టిన తీరు బాగా నచ్చాయంట. సో ఆ కండిషన్స్కి ఒప్పుకొని సినిమాలు చేశాడు. ఈ సాత మెడ్రాస్ దీ కాల్ మీ టైమ్ లాట్ ఆఫ్ బిగ్ డైరెక్టర్స్ అప్రోచింగ్ హిమ్ బట్ హీ చూస్ మీ. ఒక సినిమా కాదు, బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేశారు. ఆ 2 సినిమాల తర్వాత నీతో 1-2 కాదయ్యా, మొత్తం 9 సినిమాలు చేయాలని ఉంది నీతో అని చెప్పి చెప్పాడంట. చేద్దామా అని కూడా అడిగారంట. సూపర్ స్టార్ రజనీకాంత్ను అంతలా మెప్పించిన, ఇంప్రెస్ చేసిన ఆ యువకుడు ఇప్పుడు తమిళ సినిమాను మాత్రమే కాదు మొత్తం ఇండియన్ సినిమానే కొత్తగా డిఫైన్ చేస్తున్న పా రంజిత్. జై భీమ్, జై భీమ్. ఆ పా రంజిత్ రజనీకాంత్తో తీసిన కాలా కబాలి సినిమాలు రజనీకాంత్ను కొత్తగా చూపించాయి. నేల మాకు జీవితం. ఆ పారంజిత్ తాజా మూవీనే తంగలాన్. తంగలాన్ గురించి చెప్పే ఈ వీడియోలో పారంజిత్ గురించి ఇంతలా చెప్పడానికి కారణము, అతను సినిమాల్ని డబ్బుల కోసమో పేరు కోసమో తీయట్లేదు. అతను మన సమాజంలో వేళ్ళూనుకుని ఉన్న కుల వివక్ష మీద ఒక పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటానికి అతను ఎంచుకున్న పదునైన ఆయుధం సినిమా. అందుకే అతని కథలు మారచ్చు, సినిమాల్లో నటీనటులు మారచ్చు, కానీ అతని సబ్జెక్టు మాత్రం వివక్ష పైన తిరుగుబాటు. వి హావ్ బీన్ ఫైటింగ్ లైక్ 100 ఇయర్స్ అండ్ ఐ హావ్ అ టూల్ ఇన్ అ సినిమా. సో మై ఫైట్ త్రూ ఇన్ మై సినిమా అండ్ జై భీమ్ టు ఆల్. కాలా కబాలి తర్వాత పారంజిత్ తన విశ్వరూపాన్ని చూపించిన సినిమా ఈ తంగలాన్. యష్ హీరోగా వచ్చిన KGF 1, 2 మూవీస్ ఎంత పెద్ద హిట్సో తెలిసిందే కదా. రాఖీ అనే యువకుడు పెద్ద మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడో KGF 1, 2 మూవీస్ చూపిస్తాయి. అయితే KGF అనే గని ఎలా స్టార్ట్ అయింది, ఆ గని వెనుక ప్రధానంగా ఎవరి కష్టం ఉంది, ఎవరి ప్రాణాలు బలయ్యాయి అనేవి ఈ KGF లో ఉండవు. అంటే KGF కంటే ముందు
ప్రీక్వెల్ లాగా అనుకోవచ్చు. సో ఆ ప్రీక్వెల్ లాగా అనిపించేదే తంగలాన్. కేజీఎఫ్ లో గోల్డ్ మైనింగ్ ఎలా మొదలైందో చెప్తూ దళితుల జీవితాలు ఎలా ఉండేవి అప్పుడు, వాళ్ళ మీద ఎలాంటి దోపిడీ జరిగేదో అద్భుతంగా తంగలాన్ లో చూపించారు. గోట్ లైఫ్ చూసినప్పుడు కూడా ఖచ్చితంగా వీడియో చేయాలి అనుకున్నాను, బట్ ఇప్పటికీ ట్రై చేస్తాను. మీలో ఎవరైనా గోట్ లైఫ్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఇప్పటికైనా. సో 2 గంటల వినోదం కోసం, టైంపాస్ కోసం కాకుండా ఒక మంచి సినిమాను చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా తంగలాన్ మూవీ రైట్ చాయిస్. పిల్లలకు కూడా తప్పకుండా చూపించాల్సిన మూవీ ఇది. మన దేశంలో మూలవాసులైన దళితుల జీవితాలు ఎలా ఉండేవి అని చూపించడానికి మాత్రమే కాదు, అద్భుతమైన మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఈ మూవీ చూసి తీరాలి. ఈ సినిమా క్లైమాక్స్లో తంగలాన్ ఒక మాట అంటాడు, ఈ యుద్ధం ఇప్పటిది కాదు, ఇది తరతరాలుగా జరుగుతున్న పోరాటం. బాగా బతకాలి అంటే చావును ఎదిరించైనా సరే పోరాడాల్సిందే, నిలబడాల్సిందే అని చెప్పి అంటాడు. ఆ మాట తరతరాలుగా కోట్లాది మంది దళితులు అంటరాని వాళ్ళుగా బతికారు ఈ దేశంలో, వాళ్ళందరి తరఫున పారంజిత్ చెప్పిన ఒక మాట. ఈ సినిమాను విమర్శిస్తున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఒకటి ఉంది, ఈ దేశంలో భూమి ఎవరి దగ్గర ఉంది, ఎందుకు భూమి అనేది దళితుల దగ్గర లేదు, దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈ భూమిలో పుట్టి మూలవాసులుగా ఉన్నవాళ్ళు అంటరాని వాళ్ళు ఎలా అయ్యారు, ఎవరు వాళ్ళని అంటరాని వాళ్ళు చేశారు, వాళ్ళు కష్టపడి పనిచేసే భూమి ఎందుకు వాళ్ళకి కాకుండా పోయింది, ఎవరు లాక్కున్నారు వాళ్ళ భూమిని, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎవరికి వాళ్ళు విమర్శించుకోవాలి. ముఖ్యంగా రిజర్వేషన్లను ద్వేషించే వాళ్ళు, ఇంకా కులం ఎక్కడుంది అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. సో ఈ మూవీ చూస్తే రిజర్వేషన్ల మీద ద్వేషము, కుల వివక్ష కొంచెం ఒక రవ్వైనా తగ్గుతాయేమో అని చెప్పి అనిపిస్తుంది. ఫైనల్గా బుద్ధం శరణం గచ్చామి అనే సందేశాన్ని ఇచ్చే తంగలాన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇప్పటికే ఈ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇన్ఈక్వాలిటీ ఇట్ ఈస్ అ వెరీ వర్స్ట్ థింగ్ ఇన్ అ హ్యూమన్ సొసైటీ. సో వీ నీడ్ టు ఫైట్ అగైన్స్ ఇన్ఈక్వాలిటీ. వీ హావ్ టు ఫైట్. జై భీమ్.